శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని స్వర్ణభారతి విద్యాసంస్థల ఆవరణలో క్రీడా దినోత్సవం వేడుకలను, తెలుగు భాషా దినోత్సవం వేడుకలను స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. క్రీడా దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పలు యోగా విన్యాసాలతో అందరినీ అలరించారు. తెలుగు భాషా దినోత్సవంలో భాగంగా విద్యార్థులు పలు గేయాలను, పద్యాలను ఆలపించారు. పలు ఆధ్యాత్మిక గీతాలకు అభినయించారు. ఈ సందర్భంగా స్వర్ణభారతి విద్యాసంస్థల చైర్మన్ చాట్ల తులసీదాసరెడ్డి మాట్లాడుతూ, తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంచే విధంగా తెలుగు భాషపై ప్రేమను పెంచుకోవాలని, తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడల్లో తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్న వాళ్ళందరికీ ఈ చక్కటి కార్యక్రమాన్ని ముందుగా తెలుగు ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈ కార్యక్రమం చాలా చక్కగా చేశారు. అలాగే స్పోర్ట్స్ డే గురించి కూడా, స్పోర్ట్స్ పీఈటీలు కూడా చాలా చక్కటి పిల్లలకి స్పోర్ట్స్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భోజనాలు తగ్గించుకుంటుంది. 2 minutes తెలుగు భాష అనేది తగిలాంటిది. తెలుగు భాష అనేది ప్రపంచ దేశాల్లో విలువైనది. తెలుగు భాష అంటే ముద్దు బిడ్డ. తెలుగు అంటేనే మన ఇందాక అన్నట్టు అమ్మాయి, తెలుగు అంటేనే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది మనకి జన్మనిచ్చినటువంటి తల్లి. ఆ తల్లి భాషే తెలుగు భాష. తెలుగు అనేది మీరందరూ చక్కగా చదవాలి, చక్కగా రాయాలి, చక్కగా మాట్లాడాలి. తెలుగు అనేది స్వర్ణభారతిలో చక్కటి తెలుగు ఆర్గనైజేషన్ ఉందని నిజంగా మీ అందరూ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చిన్నవాళ్ళందరికీ కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇంగ్లీష్లో ఎంత బాగా చదువుతారో, ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడతారో, అలాగే తెలుగు భాషలో కూడా చక్కగా మాట్లాడాలి, చక్కగా రాయాలి, చక్కగా చదవాలి. ఎందుకంటే మన మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు మీ పైన, మా పిల్లలు మంచి స్థాయిలోకి వెళ్ళాలని. స్వర్ణభారతి స్టూడెంట్స్ ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉంటారు, చక్కగా చదువుకుంటారు. తల్లిదండ్రుల తాలూకా పేరు నిలబడతారంటే అది ఏ స్కూల్ అంటే ఏ స్కూల్ అని చెప్పాలి, ఏ స్కూల్ అని చెప్పాలి. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు కూడా మన స్కూల్లోనే జరుగుతాయి. కాబట్టి ఇంత చక్కటి రామాయణం వేసే ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఎంత బాగుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీరు కూడా ఇలాంటి చక్కటి